దేశం నుంచి రాష్ట్రం నుంచి కుటుంబ పాలనను తరిమికొట్టడమే లక్ష్యం అంటున్నారు కేంద్ర మంత్రి బీజేపీ నేత కిషన్ రెడ్డి. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్రలో పాల్గొన్న ఆయన తెలంగాణ ఏర్పడ్డాక ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఏమాత్రం అభివృద్ధి జరగలేదని ఆరోపించారు. ధాన్యంపై పోరాటంలో రైతులే విజయం సాధించారన్న కిషన్ రెడ్డి రైతుల ప్రయోజనాల కోసం మాట్లాడేందుకు బీజేపీ ఎప్పుడూ ముందుంటుందని చెప్పారు. పక్కదారి పట్టిన బియ్యం విషయంలో అన్ని వివరాలు సేకరిస్తామంటున్న కిషన్ రెడ్డితో మా ప్రతినిధి పాష ఫేస్ టు ఫేస్. మంత్రి కిషన్ రెడ్డి మనతో ఉన్నారు, ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, ఎలా సాగుతుంది ప్రజా సంగ్రామ యాత్ర? మీరు చూస్తూ ఉన్నారు కదా, అద్భుతంగా ప్రజాస్పందన ఉంది. ముఖ్యంగా ప్రజలు అనేక రకాలుగా తమ ఇబ్బందులను సమస్యలను చెప్పుకుంటున్నారు. చాలామందికి రైతు బంధు రావటం లేదు, చాలామందికి పింఛన్ రావటం లేదు. అదేవిధంగా ముఖ్యంగా కుటుంబ పాలన పట్ల మరి ప్రజలు వ్యతిరేకత ఉన్నారు. ఇక్కడ ఈ ప్రాంతంలో మరి రెండు దిక్కుల కొద్ది తుంగభద్ర కృష్ణ ఉన్నప్పటికీ కూడా మరి నదులు 6 కిలోమీటర్ల లోపల ఉన్నప్పటికీ కూడా ఈ ప్రాంతాల గ్రామ ప్రజలు గొంతెండిపోతూ ఉంది. మరి ఎక్కడో 100 కిలోమీటర్ల నుంచి నీళ్ళు తీసుకొస్తారు, కానీ ఇక్కడ దగ్గర ఉన్నటువంటి గ్రామాలకు కనీసం తాగునీరు కూడా ఇవ్వనటువంటి పరిస్థితి ఉన్నది. అదేవిధంగా ఇక్కడ గ్రామీణ ప్రాంతాలలో రోడ్ల సౌకర్యం లేదు. ఈరోజు మీరు చూశా నేను, ఎక్కడ కూడా మంచి రోడ్డు లేదు. గత 8 సంవత్సరాలుగా నేను దత్తత తీసుకుంటున్నానని చెప్పినటువంటి కేసీఆర్ గారు గతంలో పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నప్పటికీ కూడా ఈ జిల్లా అభివృద్ధిలో పూర్తిగా నిర్లక్ష్యం వహించాడు. ఈరోజు దేశంలో కానీ రాష్ట్రంలో కానీ ఈ కుటుంబ పార్టీలన్నీ కూడా తరిమి కొట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఈ కుటుంబ పార్టీలే దేశాన్ని భ్రష్టు పట్టిస్తూ ఉన్నాయి. ఈ కుటుంబ పార్టీలే దేశంలో అవినీతిని పెంచి పోషిస్తూ ఉన్నాయి. ఈ కుటుంబ పార్టీలే నియంతృత్వ పాలన పోషిస్తున్నాయి. కాబట్టి మేము చేపట్టేటువంటి యాత్రలో ప్రధానంగా ఈ కుటుంబ అవినీతి పాలన వ్యతిరేకంగా ఈ ప్రజా సంగ్రామ యాత్ర. అంటే యాత్ర ముఖ్య ఉద్దేశం ఏంటి? ముఖ్యంగా ఈ యొక్క తెలంగాణ ప్రజలు ఏ ఆకాంక్షల కోసం అయితే తెలంగాణ తెచ్చుకున్నారో ఈరోజు టీఆర్ఎస్ ప్రభుత్వం దానికి విరుద్ధంగా వేరేస్తుంది, నియంతృతంగా వేరేస్తుంది, ప్రజాస్వామ్య వ్యతిరేకంగా వేరేస్తుంది. అదేవిధంగా నిజాం దొరలాగా ఈ యొక్క రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నారు. కుటుంబ పరిపాలన తెలంగాణ ప్రజల మీద రుద్దారు. ఇండ్లు ఇస్తామన్నారు, ఉద్యోగాలు ఇస్తామన్నారు. ఇలా ఈ రకమైనటువంటి మౌలిక అంశాల మీద ఈ యొక్క ప్రభుత్వం పూర్తిగా తమ కుటుంబాల్లో ఉన్నటువంటి సభ్యులందరికీ అధికారం ఇచ్చి ఈరోజు తెలంగాణ ప్రజల మీద వదిలేశారు. వాళ్ళు ఇష్ట రాజ్యంగా తెలంగాణ ప్రజలను జలగలు పట్టి రక్తం తాగినట్టు ఈరోజు టీఆర్ఎస్ నాయకులు రోడ్ల మాఫియా కానీ, ఇసుక మాఫియా కానీ, ల్యాండ్ మాఫియా కానీ, లేకపోతే లిక్కర్ మాఫియా కానీ, ఈరోజు కాంట్రాక్టర్ల మాఫియా కానీ, ఈ రకంగా చివరకు రైస్ మిల్లర్ల మాఫియా కూడా ఈరోజు టీఆర్ఎస్ పార్టీ మారిపోయింది. కాబట్టి ఈరోజు ఈ కుటుంబ పాలన నుంచి తెలంగాణను విముక్తి చేయాలి అనేటువంటి ఒక ప్రజా సంగ్రామం మొదలుపెట్టి యాత్ర తీస్తున్నాం. తెలంగాణలో కొనసాగుతున్నటువంటి ఒడ్ల రాజకీయానికి పులిస్టాప్ పడిందా? అయితే ఇప్పుడు మీరు పైచేయి సాధించామనుకుంటున్నారా, టీఆర్ఎస్ వాళ్ళు పైచేయి సాధించారా? రైతులు పైచేయి సాధించారు, మేమేం అనుకోవడం లేదు. రైతులు వాస్తవాన్ని గ్రహించారు. కాబట్టి టీఆర్ఎస్ పార్టీ చెప్పినటువంటి ఏ ఆందోళన పాల్గొనలేదు. టీఆర్ఎస్ పార్టీ మీద ఒత్తిడి తీసుకొచ్చారు. కాబట్టి ఈరోజు మేము విజయం సాధించాము, వారు విజయం సాధించారు కాదు, తెలంగాణ ప్రజల రైతుల విజయం. దేశమంతా ఏ విధానం ఉందో తెలంగాణలో కూడా అదే విధానం అమలు చేస్తా ఉన్నాం. అంటే కేంద్రంలో అధికారం ఉన్న పార్టీ రాష్ట్రంలో ఆందోళన చేస్తుంది, ఇక్కడ అధికారంలో ఉన్నటువంటి పార్టీ ఢిల్లీలో ఆందోళన చేస్తుంది, మరి రైతుల పక్షాన ఎవరున్నారని చెప్పేసి కాంగ్రెస్ ప్రశ్నిస్తుంది, దీనికి ఏం సమాధానం చెప్తారు? రైతుల పక్షాన భారతీయ జనతా పార్టీ ఉంది, దేశమంతా ఒక విధానం అవలంబిస్తున్నాం. ఇప్పటికి కూడా రా రైస్ చివరి గింజ వరకు కొంటాము. మరి ముఖ్యంగా 1,980 రూపాయలు ఈరోజు ఈ యొక్క మినిమం ధరతో రైతులకు న్యాయం జరిగే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్య తీసుకోవాలి. చాలా ప్రాంతాలలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి మినిమం ధర కూడా ఈరోజు రైతులకు చెల్లించడం లేదు. రైస్ మిల్లర్లతో టీఆర్ఎస్ నాయకులు కుమ్మకై రైతులను దోపిడీ చేస్తూ ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా మేము రాజకీయాలు కాకుండా రైతు సంక్షేమం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నాం. టీఆర్ఎస్ పార్టీ చేస్తున్నటువంటి ఏదైతే ఉద్యమం ఉందో అది రైతు ఉద్యమం కాదు, కొడుకు మీద ఆరాటంతో అధికారం నిలబెట్టుకోవడం కోసం చేస్తున్నటువంటి పోరాటం అది. పక్కదారి పట్టినటువంటి బియ్యం విషయంలో ఏమైనా విచారణ ఉండే అవకాశం ఉందా? తప్పకుండా వివరాలన్నీ నేను సేకరిస్తా ఉన్నాను. సేకరిస్తే ఆ వివరాలు వచ్చిన తర్వాత నేను అడుగుతాను. నిన్న నేను కూడా పేపర్ చూశాను, ఇంకా ఉత్తరం రాలేదు నాకు. పత్రికలు వచ్చినట్టు తెలిసింది. నేను మా ఎఫ్సీఐ అధికారులను కూడా విచారిస్తాను. విచారించిన తర్వాత ఎవరైనా పొరపాటు చేస్తే మా ఎఫ్సీఐ అధికారుల మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటాం. కేంద్రంలో రాష్ట్రంలో నెలకొన్నటువంటి ఒడ్ల రాజకీయంపై రైతులు పైచేయి సాధించారని చెప్పేసి ఆయన పేర్కొన్నారు. మరో పక్క బియ్యం అవకతవకలపై కూడా విచారణ ఉండబోతుందని చెప్పేసి ఆయన స్పష్టం చేస్తున్నారు. వీడియో సందీప్తో హైమాన్ ఎన్టీవీ అలంపూర్ నుంచి.